మెనల్ స్టార్ట్ చేసామా? వచ్చేసినట్టేనా? ట్వంటీ 24 మెంబర్స్ అయ్యారనా? స్టార్ట్ చేసేసామా? ఎమాన్యుయల్ రెస్పాండ్ అవుతలేడు. బ్రో బ్రో ఎమాన్యుయల్ हेलो या हेमंत यू कैन स्टार्ट हेमंत 25 मेंबर्स ఉన్నారు ओके అన్న सो हाय एवरीवन गुड इवनिंग अंदर की सो ఈ రోజు సెషన్ తీసుకునేది వచ్చేసి అన్వర్ సర్ అన్వర్ బాషా సో హి ఇస్ వర్కింగ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ యాస్ ఎ ఫుల్ టైమర్ అండ్ వెస్టీజ్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ నుంచి అన్వర్ సర్ వచ్చేసి పార్ట్ టైం లాగా చేస్తున్నారు అండ్ లాస్ట్ మంత్ హిస్ ఇన్కమ్ వాస్ 39,000 సో జస్ట్ యాస్ ఎ పార్ట్ టైం లాగా చేసుకుంటూ వీక్లీ 1 డే వీక్ ఆఫ్ ఉంటది సర్ కి ఆ వీక్లీ 1 డే ని యూటిలైజ్ చేసుకుంటూ హి హస్ రీచ్డ్ 39,000 ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్ సో అన్వర్ సర్ గైడెన్స్ లోనే నేను కూడా ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ అనేది తీసుకొని నేను కూడా సాటర్డే సండే నాకు వీక్ ఆఫ్ ఐ వర్క్ ఫర్ హెచ్ఎస్బిసి బ్యాంక్ सो नेन गुड़ा बिजनेस ऑपर्चुनिटी चाला बावंदी काबट्टे चेस्तुन्नानु एंड इदे प्रोसेस लो इमानुएल की गुड़ा नेनु इमानुएल की गुड़ा चेप्पडं जरिगिंदी सो इमानुएल गुड़ा वाला टीम की इनवाइट चेसारु ई बिजनेस ऑपर्चुनिटी एंदनि चेप्पि सो ई रोजु ई सेशन अन्वर सर मीकु वच्चेसि असल व्हाट इज वेस्टीज ఈ వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఇంత ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది నిజంగా పాజిబుల్ ఆ వెస్టీజ్ లో వచ్చేసి హైయెస్ట్ ఇన్కమ్ 1 క్రోర్ రూపీస్ పర్ మంత్ టేకెన్ బై సిద్ధార్థ్ సింగ్ సో అంత ఇన్కమ్ ఎవ్రీ మంత్ పాజిబుల్ ఆ మొత్తం కూడా మీ డౌట్స్ అన్ని కూడా ఈ రోజు క్లారిఫై అవుతాయి సో ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టు అన్వర్ సర్ థాంక్యూ అన్న యు కెన్ స్టార్ట్ ది సెషన్ యా థాంక్యూ హెమన్ ఫైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ సో అందరికి ఇప్పుడు హేమంత్ ఆల్్రెడీ మాట్లాడున్నారు సో ఒక్కసారి అందరిని మ్యూట్ చేస్తా నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా స్క్రీన్ షేర్ అవుతుంది సర్ షేర్ అవుతుంది యా యా వాయిస్ ఓకే కదా యా సర్ వాయిస్ ఓకే కదా ఆ ఓకే సర్ ఓకే ఆల్ సెట్ సర్ ఓకే సర్ రైట్ రైట్ మ్యూట్ చేసేస్తున్నాను అందరిని యా అన్న ఒక చిన్న రిమైండర్ అన్న అందరికి వచ్చేసి చిన్న అప్డేట్ ఈ సెషన్ వచ్చేసి యాక్చువల్ 40 మినిట్స్ కి ఇదైంది సెట్ అయింది సో ఎవరు అందరూ కూడా ఒకసారి సెషన్ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ కూడా సేమ్ లింక్ తోటి ఇమిడియట్ గా జాయిన్ అవ్వండి ఎందుకంటే వీఆర్ వెరీ సూన్ అప్గ్రేడింగ్ టు జూమ్ ప్రో ఇప్పుడైతే 40 మినిట్స్ కి సెషన్ ఉంది సో ఇమిడియట్ ఇన్ కేస్ సెషన్ డిస్కనెక్ట్ అయితే ప్లీజ్ అదే లింక్ తోటి గెట్ బ్యాక్ అవ్వండి సో దట్ మనం లాస్ట్ లో క్యూఎన్ఏ సెషన్స్ ఉంటే ఎవరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు థాంక్యూ అన్న రైట్ నేను లాస్ట్ 1 మినిట్ లో మీకు అందరికి రిమైండ్ చేస్తాను ప్రాబ్లీ నెక్స్ట్ సెషన్ కి ఉండకపోవచ్చండి వి ఆర్ అప్డేటింగ్ దిస్ వన్ జూమ్ యాక్చువల్లీ లైసెన్స్ వర్షన్ తీసుకుంటున్నాము మనకి నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లం ఉండదు ఫర్ దిస్ టైం 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది నేను మీకు మళ్ళీ రిమైండర్ ఇస్తాను అప్పుడు ఓకే ఫైన్ రైట్ అండి సో వేర్ ఇస్ కమింగ్ టు మీ మై నేమ్ ఇస్ అన్వర్ అండ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ అండి వర్కింగ్ రైల్వేస్ ఇస్ ఫుల్ టైం as a senior section engineer and getting like 90,000 per month vestige with the company undo idi nenu just part time lo cheyadam start cheyadam jarigindi 1 year exactly 1 year back so part time chestu actually 1 year random kante 1 year kadandi actually because endukante first 3 months anedi naku only products use cheyadaniki products gurinchi information telusukodaniki chaala time pattind anamata 3 months only killing the time చేయడానికి పట్టింది నాకు సో ఆఫ్టర్ 3 మంత్స్ దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ వెరీ సీరియస్లీ అన్నమాట పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే నా జర్నీ ఆఫ్ 9 మంత్స్ అని చెప్పొచ్చు 9 మంత్స్ లో ఐ యామ్ టేకింగ్ ఆల్మోస్ట్ 39,000 చేంజ్ అండి రఫ్లీ వి కెన్ రౌండ్ ఇట్ రౌండ్ ఫిగర్ ఇట్ యాస్ 40,000 అన్నమాట సో ఇది నాకు చాలా తక్కువ టైం ఉంటుంది పార్ట్ టైం అంటున్నాను అండ్ వీక్లీ వన్స్ మాత్రమే నాకు ఒక వీక్ ఆఫ్ దొరుకుతుంది నాకు 2 డేస్ అయితే దొరకదు
సో ఆ దొరికే కొద్ది టైంలో వర్క్ చేస్తేనే ఐఎమ్ గెటింగ్ 40K అండి. అండ్ మై టార్గెట్ ఈస్ బై డిసెంబర్ ఐ వాంట్ టు ఎర్న్ 1 lakh పర్ మంత్. అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ గెట్ ఇట్ అండి. ఐ విల్ షేర్ మై చెక్, డిసెంబర్ చెక్. ఓకే, 1 lakh మీరు చూస్తారు నో డౌట్ విత్ పార్ట్ టైం. ఓకే, సో ఎంత అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అసలు ఎలా వస్తుంది, ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. నేను ఎక్కడైతే మనీ తీసుకుంటున్నానో ఆ కంపెనీ పేరు వెస్టీజ్ అండి. మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, వెస్టీజ్ ఇస్ ద కంపెనీ నాకు పే అవుట్ ఇస్తున్న కంపెనీ. ఓకే, కోవిడ్ టైంలో కూడా ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ లైక్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ 40K పే అవుట్ తీసుకుంటున్నాము. యూ పీపుల్ ఆల్రెడీ నో దట్ గవర్నమెంట్ పీపుల్ ఆల్రెడీ గెటింగ్ హాఫ్ సాలరీస్. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమంటారు, బెంచ్ మీద పెట్టడం లేదంటే వాళ్ళని తీసేయడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాము. సో బట్ ఇలాంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ లో కూడా వెస్టీజ్ ఇస్ పేయింగ్ ద గుడ్ పే అవుట్స్ అండి. ఐ షో యూ దట్ వన్ ఆల్సో. సో ఏం చేస్తుంది వెస్టీజ్, ఏం చేస్తుంది, అసలు వెస్టీజ్ నుంచి ఇన్కమ్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో సో వాట్ ఈస్ వెస్టీజ్? వెస్టీజ్ ఏంటి అంటే కనుక ఇట్స్ అన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. వెస్టీజ్ అంటే ఏంటి అని అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది కంపెనీ అంటే, సో ఎవ్రీవన్ నోస్ దట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట తీసుకుంటే కనుక బెస్ట్‌సెల్లర్స్ గోల్డ్. ఓకే, మీరు మాట్లాడే విప్రో, యాక్సెంచర్ అన్ని సాఫ్ట్వేర్ సైడ్ వస్తూ ఉంటాయి, రైట్? ఈ వెస్టీజ్ అనే కంపెనీ ఎటువైపు వస్తుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వస్తుందండి. సో వెస్టీజ్ ఇస్ అ కంపెనీ విచ్ కమ్స్ అండర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటంటే మీకు ముందుకు వెళ్తూ ఉంటే నేను ఆటోమేటిక్గా మీకు అర్థమవుతూ ఉంటుంది వాట్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. ఓకే, సో దీని గురించి ఏకంగా ఒక బుక్ రాయడం జరిగిందండి, నథింగ్ బట్ ఆఫ్ 21st century అనే బుక్. వీలైతే హిమాలయ బుక్ వరల్డ్ మీకు ఎక్కడ నియర్ బైలో ఉందో లేదంటే అమెజాన్ లాంటి యూ కెన్ ఆర్డర్ ఇట్. వెరీ ఎక్సలెంట్ బుక్ అండి, 21st century అని చెప్పేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద వాళ్ళు రాయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్ అండి, ఇక్కడ చూడండి మీరు కనుక ఈ బుక్ పైన చూస్తే కనుక బెస్ట్ సెల్లర్ బుక్ అండి. ఓకే, ఏదైతే బుక్ ఉందో దిస్ ద బెస్ట్ సెల్లర్ బుక్ అనమాట. కొన్ని లాక్స్ లో క్రోర్స్ లో సేల్స్ అవుతున్న బుక్ అనమాట. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకు అంతమంది అంతవైపు చూపిస్తున్నారు, నాట్ ఓన్లీ ఇండియా అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ సేల్ అవుతున్న బుక్ ఇది, 21st century అనే బుక్. ఓకే, సో ఈ 21st century అనే బుక్ దేని గురించి చెప్తుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్తుంది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీయే మన వెస్టీజ్. ఓకే, నాట్ ఓన్లీ దట్ బుక్ అండి, ఎవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో లైక్ బిల్ గేట్స్ కావచ్చు, వారెన్ బఫెట్ కావచ్చు, రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అండి, వీళ్ళందరూ లైక్ మనీలో రిచ్ అండి. వెరాస్ కమింగ్ టు అబ్దుల్ కలాం గారు అండి, సో ఈయన ఏదైనా అందులో నిజం ఉంటేనే, ఫ్యాక్ట్ ఉంటేనే, జెన్యున్ గా ఉంటేనే ఆయన దీని గురించి నా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ సెల్లింగ్ దట్ ఆయన కూడా చెప్తున్నాడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ గోయింగ్ టు రాక్ ఇన్ 21st century అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ దట్ వన్ అండి, చాలా మంది ఉన్నారు లైక్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, టోనీ బ్లెయర్ చెప్తున్నారు, యూకే ప్రైమ్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ మన మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ అనమాట, ఆయన చెప్తున్నారు. ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ అబౌట్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఇందులో ఏదో సంథింగ్ ఉంది. సో ఎవ్రీడే వీఆర్ వాచింగ్ ద న్యూస్ అండి, పేపర్ లో చూస్తే కూడా కనిపిస్తుంది బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో 64,000 crores బై 2025. ఎందుకో తెలుసా అండి, ఎందుకు ఇంత చేయబోతుంది అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పే చేస్తున్నంత ఇన్కమ్ ట్యాక్స్ ఇంకెక్కడ ఎవరు కూడా పే చేయట్లేదు అండి, దట్ ఈస్ ద బ్యూటీ. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పే చేస్తున్నంత వేరే ఇంకెవ్వరు కూడా పే చేయట్లేదు. ఇది ఆల్రెడీ అదర్ కంట్రీస్ లో స్టార్ట్ అయింది, వాళ్ళు బాగా పే చేస్తున్నారు, వాళ్ళ కంట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయి. సో వై కాంట్ ఆర్ కంట్రీ, మన కంట్రీ ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంకరేజ్ చేయకూడదు, చేస్తే ఆటోమేటికలీ వాళ్ళు గ్రో అవుతారు, ఆటోమేటికలీ కంట్రీ కూడా గ్రో అవుతుంది. బికాస్ ద జెన్యున్ గా పే చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. ఈవెన్ ఇన్ వెస్టీజ్ వాట్ ఎవర్ యూ బై అండి, మీకు బిల్ లేకుండా ఒక్క ప్రోడక్ట్ కూడా లేదు, ఈవెన్ సింగిల్ సోప్ కానీ సింగిల్ పిన్ కానీ వితౌట్ బిల్ మీకు ఎక్కడా ఇవ్వరు అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ అండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీకు బిల్ లేకుండా ఒక్క ప్రోడక్ట్ కూడా ఇవ్వరు, దట్ ఈస్ ద బ్యూటీ అండి. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ వే అండి. మేడం మీటింగ్ లో ఉన్నాను, మేడం మీటింగ్ వస్తారా? యా మేడం, మీటింగ్ అయిపోయాక కాల్ చేస్తాను. యా, థ్యాంక్ యూ. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో రాస్తూ ఉన్నారండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. డైరెక్ట్ సేల్ అపార అవకాశాలు, తెలుగులో చూసిన, ఇంగ్లీష్ లో చూసినాం. సో ఇన్ ఫ్యూచర్ అండి, ఐఎమ్ షూర్ మీరు కనుక 2000 series చూస్తుంటే కనుక సాఫ్ట్వేర్ కి మంచి బూమ్ ఉండింది. అండ్ 2000 కాకుండా మీరు 1980s 1970s లో తీసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ కి మంచి భూమి ఉంది.
బట్ 2025 అండ్ అబోవ్ గనుక చూస్తే నో డౌట్ అండి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ హావింగ్ ద బూమ్ అండి. ఓకే, అందులో కూడా దేనికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది అంటే వెల్నెస్ అండి, వెల్నెస్ ఇండస్ట్రీ. అంటే లైక్ హెల్త్ ఓరియంటెడ్ గా అండి, ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ గా ఉన్నారండి. హెల్త్ ఓరియంటెడ్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే హెల్త్ బేస్డ్ వెళ్తూ ఉన్నారో అలాంటి కంపెనీ అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి బయట చాలా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయండి. సో వెన్ వీ వాంట్ చూస్ ఎ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ కంపెనీ వెల్నెస్ ఇండస్ట్రీ మీద ఉంటే కనుక దాని గ్రాఫ్ అనేది ర్యాపిడ్ స్పీడ్ లో ఉంటుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ఇప్పటిదాకా సార్ మీరు ఏదో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటున్నారు, వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? ఓకే, సో వెరీ సింపుల్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు, మీకు కూడా తెలిసిందే. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ టైమ్ అండి, మీకు ఇప్పుడు చెప్పిన తర్వాత యూ విల్ కమ్ టు నో దట్ వన్. సో ఫస్ట్ మీకు తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ బిజినెస్ మీకు బాగా తెలుసు, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తుంది ఏంటి అంటే ట్రెడిషనల్ బిజినెస్. సో ట్రెడిషనల్ బిజినెస్ లో ఏం జరుగుతుంది అని అంటే వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ అండి, మీరు యూజ్ చేస్తున్న సోప్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఇవి ఎక్కడో మ్యానుఫాక్చర్ అవుతాయి, మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఎక్కడో మ్యానుఫాక్చర్ అవుతాయి. ఈ మ్యానుఫాక్చర్ అయిన ప్రోడక్ట్స్ లైక్ సంతూర్ కావచ్చు, మీరు అనుకున్న ఏదైనా సోప్ పేస్ట్ షాంపూ సంథింగ్ లైక్ దట్, ఇవన్నీ కూడా కస్టమర్ కి రీచ్ అవ్వాలి అని అంటే మిడిల్ లో ఒక పాత్ ఉంటుందండి. ఓకే, ఈ ప్రోడక్ట్ ఎక్కడైతే మ్యానుఫాక్చర్ అవుతుందో అది కస్టమర్ వరకు రీచ్ అవ్వాలి అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి. ఓకే, స్టాకిస్ట్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, వీళ్ళందరి చేతులు మారుకుంటూ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర రావాలి. అంతేనా అంటే కాదండి, సో సెలబ్రిటీస్ కూడా కావాలి ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి. సెలబ్రిటీస్ ఫ్రీగా వస్తారా అంటే ఖచ్చితంగా కాదండి, వాళ్ళకి ఏదో ఒక రెమ్యునరేషన్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా ఆ యాడ్ అనేది చేస్తూ ఉంటారు. బట్ ఈవెన్ ఆ యాడ్ అనేది వాళ్ళు చేస్తున్నారు కానీ నిజంగా ఆ ప్రోడక్ట్ వాడుతున్నారా అంటే లేదండి, మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు. కరీనా కపూర్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ లక్స్ లో, లక్స్ యాడ్ లో, ఆవిడ అందంగా ఉంది కాబట్టి లక్స్ యాడ్ గా ఆవిడ పిలిచారండి, ఇఫ్ ఎట్ ఆల్ ఆవిడ లేకపోతే ఆవిడ పిలవరు. ఓకే, సో లక్స్ అనేది ఆవిడ వాడడం వల్ల అందంగా లేదండి, ఆవిడ అందంగా ఉంది కాబట్టి లక్స్ యాడ్ కి ఆవిడ తీసుకున్నారు. ఓకే, సో జనరలీ ఏంటంటే ప్రమోషన్స్ కోసం వాడేవి తప్ప అందులో ఎంతవరకు క్వాలిటీ ఉందని నోబడి నోస్ అండి. ఓకే, వెరాస్ కమింగ్ టు సేమ్ థింగ్ అండి, వీళ్ళందరూ కూడా ఎవరు 1 రూపీ బెనిఫిట్ లేకుండా అయితే ఎవరు వర్క్ చేయరు. సో ఇక్కడ 30 రూపీస్ ఉన్న ఒక పేస్ట్ ని ఎవ్రీబడి విల్ యాడ్ 10 రూపీస్ అండి, ఇతను ఒక 10 రూపీస్ యాడ్ చేస్తాడు, ఇతను 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్. సో వీళ్ళు ఒక 30 రూపీస్ యాడ్ చేస్తారు, అంటే 30 రూపీస్ పేస్ట్ ని మధ్యలో ఏదైతే ఉందో మిడిల్లో వీళ్ళందరూ కూడా ఒక 60-70% ఆ ప్రోడక్ట్ కాస్ట్ ని పెంచేస్తారు. సో 30 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ 70 రూపీస్ యాడ్ అయిపోయి కస్టమర్ దగ్గరకు వచ్చే దగ్గరికి 100 రూపీస్ అవుతుంది. సో 30 రూపీస్ ప్రోడక్ట్ కస్టమర్ హ్యాస్ టు బై విత్ 100 రూపీస్ అండి, నథింగ్ బట్ ఆఫ్ అండి. ఈ లోడ్ అంతా ఎవరి మీద పడుతుంది అంటే కస్టమర్ నెత్తి మీద పడుతుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్ అండి, కస్టమర్ అంటేనే అక్కడ ఆల్రెడీ కస్టమర్, నువ్వు కష్టపడి చచ్చిపో. ఓకే, సో కస్టమర్ అంటేనే అదే అండి, సో మొత్తం కస్టమర్ అంతా మన మీద వేసేస్తారు అన్నమాట. యూ డోంట్ లైక్ అంటే సెషన్ అయిపోయా మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పేసి, అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది మీకు ఏంటనేది తెలుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. ఓకే, సో ఈ ట్రెడిషనల్ మార్కెట్ లోనే మనం ఉన్నాము. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే 30 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ని కస్టమర్ 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాడు, ఇక్కడ కస్టమర్ ఫేస్ లో స్మైల్ ఉండట్లేదు, అంటే 30 రూపీస్ ప్రోడక్ట్ ని 100 రూపీస్ పెట్టి కస్టమర్ కొనుక్కుంటున్నాడు, కస్టమర్ లూజ్ అవుతున్నాడు, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ లేదు, అన్నెసరీగా డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి తప్ప. ఓకే, అండ్ బట్ అంత పెట్టి కొంటున్నాము, ఆర్ యూ లైక్ అంటే మీకు ఏదైనా రెస్పెక్ట్ దొరుకుతుందా అంత కష్టపడి? వీళ్ళందరినీ మీరే పోషిస్తున్నారు, బట్ యూ ఓంట్ గెట్ ఎనీ రెస్పెక్ట్ అండి. ఓకే, కస్టమర్కి ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ లేవు. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ మీకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వరండి ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఒకటే షాప్ లో, ఒకటే మీ ఇంటి పక్కన షాప్ లో కావచ్చు, డిమార్ట్ లో కావచ్చు, ఇయర్స్ టుగెదర్ కొంటూ ఉంటారు. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ లో సాలరీస్ తక్కువ వస్తున్నాయి, సాలరీస్ రావట్లేదు అనే సిచ్యువేషన్ లో మీరు వెళ్ళి మేము ఇయర్స్ టుగెదర్ మీ దగ్గర ప్రొడక్ట్స్ కొంటున్నాం కదా, కెన్ యూ గివ్ ఇట్ ఫర్ 1 మంత్ ఏదైనా ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతారా అంటే నోవే అండి. ఓకే, ఛాన్సే లేదు వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ ఇవ్వడానికి మీకు. ఫైన్, సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనమాట, ఇది జరుగుతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకు వచ్చిందంటే కస్టమర్ ఫేస్ లో స్మైల్ చూడాలి అని చెప్పేసి యుఎస్ లో అండి, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు యుఎస్ లో, ఇక్కడ కాదండి, ఇండియాలో అలాంటిది ఎవరు స్టార్ట్ చేయలేదు, బట్ యుఎస్ లో స్టార్ట్ అయింది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ అయింది. దాని మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే కస్టమర్ ఫేస్ లో స్మైల్ చూడాలి, కస్టమర్ షుడ్ బి ద కింగ్ అనమాట. అతని ఫేస్ లో స్మైల్ చూడాలంటే ఐ హావ్ టు డూ సంథింగ్ అని చెప్పి తీసుకొచ్చిన కాన్సెప్టే
ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. వాట్ ఇస్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే వెరీ సింపుల్ అండి. సో యు నో ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందాక మీరు చూసినట్టుగానే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది విత్ ఆల్ సర్టిఫికేషన్స్ అండి. ఓకే, ఇక్కడ ఉన్న ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది విత్ ఆల్ స్టాండర్డ్స్ అన్నమాట, విత్ ఆల్ స్టాండర్డ్స్ GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, ISO 9001, 2008 స్టాండర్డ్స్ తోటి, ISO సర్టిఫికేషన్స్ తోటి కంపెనీ ఇక్కడ ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని, మీరు ఇంట్లో యూస్ చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని ఈ వెస్టీజ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఎందుకు అంటామంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రొడక్ట్స్ తయారవుతాయో ఆ ప్రొడక్ట్స్ స్ట్రైట్ అవే కమింగ్ టు ద కస్టమర్ అండి. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు ఉండరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఈ మిడిల్ మ్యాన్ ని ఎత్తేయడానే, ఈ మిడిల్ మ్యాన్ తీసేయడానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఓకే, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ వాట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేదాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఈ మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ ని బైపాస్ చేస్తాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ అనేది కస్టమర్ దగ్గరకు వస్తాయి. ఇఫ్ ద క్వాలిటీ స్టాండ్స్ గుడ్ దెన్ ఓన్లీ ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకో కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్తుంది, ఇఫ్ క్వాలిటీ స్టాండ్స్ గుడ్ అయితేనే వెళ్తుంది. యాక్చువల్లీ ఏంటంటే, యా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటారండి, వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. సో ఇక్కడ ఏంటి అని అంటే బాగున్న పాజిటివ్ గా వెళ్ళిపోతుంది, బాగాలేదు అన్న నెగిటివ్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. ఓకే, సో ద థింగ్ హియర్ ఇస్ ఇక్కడ బాగుండాలి, మంచిగా వెళ్ళాలి అంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలండి. ప్రొడక్ట్ లో ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో దెన్ ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి కంపెనీ అనేది మంచిగా స్మూత్ గా గుడ్ విల్ తోటి రెప్యుటేషన్ తోటి ముందుకెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ అది బాగాలేదు అంటే కంపెనీ సర్వే అవ్వడం చాలా కష్టం అండి. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ వెళ్ళేది క్వాలిటీతో మాత్రమే. సో చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, సో ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నారు డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది, కస్టమర్ టు కస్టమర్ వెళ్తుంది అంటున్నారు. సో కస్టమర్ టు కస్టమర్ వెళ్ళే ప్రాసెస్ లో మేము ఈ ప్రొడక్ట్స్ అమ్మాలా, సేల్ చేయాలా, డోర్ టు డోర్ కొట్టి ఈ ప్రొడక్ట్స్ తీసుకొని మేము చెప్పాలా అంటే కాదండి, ఇది సేల్స్ మెన్ జాబ్ కాదు అండి. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అని అంటే వాట్ యూ హావ్ టు డూ హియర్ ఇస్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద ట్రెడిషనల్ బిజినెస్ అండి. మీరు అనుకుంటున్న సేల్స్ మ్యాన్ జాబ్ అయితే కాదు, వెస్సెస్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. యు ఆర్ వెరీ ప్రొఫెషనల్స్ అన్నమాట. సో కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, వీ హ్యావ్ ఆల్ ఓవర్ ద ఇండియా 5,500 అవుట్లెట్స్ ఉన్నాయండి. అంటే 5,500 షాపులు ఆల్ ఓవర్ ద ఇండియా ఉన్నాయి. సో వాట్ యూ హావ్ టు డూ అంటే మీరు ఒక ఎదర్ ఇది మీరు 5,500 షాపులు ఆల్ ఓవర్ ద ఇండియా ఉన్నాయి, ఇది మీరు ఆఫ్లైన్ లో అంటే బయటకు వెళ్ళి మీరు షాప్స్ లో కొనుక్కోవడానికి, లేదు నాకు షాప్ దాకా వెళ్ళే ఓపిక లేదు అని అంటే మీరు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఎలా ఆర్డర్ ప్రొడక్ట్స్ బుక్ చేస్తున్నారో మన వెస్టీజ్ యాప్ కూడా ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళి కూడా యూ కెన్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్ అండ్ అవి మీరు ఆర్డర్ పెట్టేస్తే మీకు ప్రొడక్ట్స్ అనేవి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చేస్తుందండి. సో యూ హ్యావ్ ఆన్లైన్ ప్రాసెస్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్. మీరు స్టోర్కి వెళ్ళైనా కొనుక్కోవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే ప్రొడక్ట్స్ ఇంటికైనా వచ్చేస్తాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద సిస్టమ్ అండి. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూ టేక్ ద ప్రొడక్ట్స్ యూస్ చేయండి, మీకు బాగా నచ్చింది అని అంటే వాట్ యుల్ డూ అంటే, సో ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఈ ప్రొడక్ట్స్ మీరు యూస్ చేయండి, ట్రై చేయండి అని చెప్పేసి యూ కెన్ షేర్ ద యాప్ లింక్ ఆర్ యూ కెన్ షేర్ ద స్టోర్ అడ్రస్ అండి. మీరు చెప్తారు అంతే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దేర్ అంటాం. ఎక్కడైతే ఇప్పుడు నేను స్వీట్స్ తీసుకోవాలి, పుల్లారెడ్డి స్వీట్స్ ఇస్ డామ్ గుడ్ అండి, చాలా బాగుంటాయి, సో పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకోండి, సోన్సో ప్లేస్ లో దొరుకుతాయి అని చెప్తాను, సేమ్ లైక్ దట్ అండి. సో ఇక్కడ ఏంటంటే యు ఆర్ రికమెండింగ్ ఆర్ యు ఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట, నథింగ్ మోర్ దాన్ దట్. విల్ సీ అండి, అసలు అలా రికమెండ్ చేయడానికి, అలా షేర్ చేయడానికి అసలు కంపెనీలో అంత స్టఫ్ ఉందా, నిజంగానే మనం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయొచ్చా అంటే, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ వెస్టీజ్ అండి, గౌతమ్ బాలి గారు. హీఈస్ హ్యావింగ్ 14 years ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో 2004 లో ఈయన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి, అంటే ఆల్మోస్ట్ 16 years కంపెనీ స్టార్ట్ అయ్యి 16 years అయిపోయింది. అంటే 16 years అంటే చిన్న విషయం కాదండి, కంపెనీ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు నిన్న మొన్నటి కంపెనీ కాదు, 16 years ఒక కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఓకే, అంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే అన్ని ఇయర్స్ కంపెనీ సర్వైవ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఓకే, దిస్ ఇస్ వాట్ ద హెడ్ క్వార్టర్స్ ఆర్ ఢిల్లీ అండి. సో యూ కెన్ సీ లైక్ కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది కంపెనీ అంతా కూడా. ఫైన్, ఎంఎన్సీ లా అండి, ఎవరైనా ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీలో మీ ఫ్రెండ్స్ ఉన్నా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండి. వెరీ గుడ్ కంపెనీ, కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది, కంపెనీ ఇస్ గోయింగ్ విత్ విజన్ అండి, మంచి విజన్తో కంపెనీ ముందుకెళ్తుంది. సో 2020 కల్లా కూడా 5,000 crores టర్న్ ఓవర్ చేయాలి అండ్ 20 countries లో స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటుంది అండ్ 2025 కల్లా 50 countries లోకి వెళ్ళాలి అనుకుంటుంది, 20,000 crores టర్న్ ఓవర్ చేయాలి అనుకుంటుంది
అండ్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి, ఆల్రెడీ 2020 ఇఫ్ యూ కన్సిడర్ మీరు ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటారండి, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ లో వి హావ్ వెస్ట్ స్టోర్ అండి. ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ వి హావ్ 27, వైజాగ్ అరౌండ్ 18, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే మోర్ దాన్ 15 ఉన్నాయండి. నార్మల్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఉందండి. మోస్ట్లీ ఎవ్రీ మండల్లో కూడా ఆల్మోస్ట్ 70% కవర్డ్ అండి. బై 2022 మీకు ఎవ్రీ మండల్లో యూ కెన్ సీ ద వెస్ట్ స్టోర్స్, అండ్ బై 2025 అండి ఎవ్రీ విలేజ్ లో యూ కెన్ సీ ద వెస్ట్ స్టోర్ అండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టెప్ ఇన్ టు వెస్టీజ్. ఓకే, సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 2004 లో కంపెనీ స్టార్ట్ అయింది, సో ఆల్మోస్ట్ 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ లీడింగ్ కంపెనీ అండి, టాప్ వన్ పొజిషన్ లో ఉంది ఇండియాలో అయితే. ఓకే, అండ్ వీ హావ్ 350+ ప్రొడక్ట్స్ అండి, అండ్ వీ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ 5,500+ అవుట్లెట్స్ వీ హ్యావ్, అండ్ ఆల్రెడీ వెస్టీజ్ లో ఇప్పటికే 2.5 crore డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ ఇండియా అండి, ద గ్రేట్ పార్ట్ ఏంటి అని అంటే వీ హావ్ టు ఫీల్ ప్రౌడ్, ఒక ఇండియన్ కంపెనీ అండి ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి అంటే డిఫరెంట్ కంట్రీస్ లోకి స్టెప్ ఇన్ చేసి టేకింగ్ ద సక్సెస్ అండి. ఓకే, దుబాయ్, బహ్రెయిన్, ఓమన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ అండ్ నేపాల్ లాంటి ప్లేసెస్ లోకి స్టెప్ ఇన్ చేసి సక్సెస్ఫుల్ గా వీఆర్ రన్నింగ్ ఓవర్ దేర్ అండి. అండ్ వీఆర్ విజన్ ఇస్ బై 2020 ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కల్లా కూడా వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు 20 countries అనమాట. ఆల్రెడీ 17 countries లో స్టెప్ ఇన్ చేసి మనం ఆల్రెడీ సక్సెస్ తీసుకోవడం జరిగింది. ఈ కంట్రీస్ లో కూడా ఆల్రెడీ బిజినెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంది. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ ద కంపెనీ గ్రాఫ్ అండి. 2004 5 crore టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 2018-19 లో 1850 crore టర్న్ ఓవర్ అండి. అండ్ నో డౌట్ బై 2020 మా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కల్లా కూడా మనది ఆల్మోస్ట్ 3,500 crore టర్న్ ఓవర్ చేస్తుంది ఇప్పటికే. దిస్ ఇస్ వాట్ ద కంపెనీ గ్రాఫ్ అండి, చూడండి 5 crore తో స్టార్ట్ అయిన కంపెనీ గ్రాఫ్ ఎలా వెళ్తూ ఉందో, దిస్ ఇస్ వాట్ ద ర్యాపిడ్ గ్రోత్ అండి. ఇలాంటి కంపెనీలో మనం ఉంటే డెఫినెట్లీ వీల్ గెట్ ద ర్యాపిడ్ సక్సెస్ అండి, నో డౌట్. ఓకే, దిస్ ఇస్ వాట్ ద కంపెనీ సర్టిఫికేషన్స్ వి హ్యావ్ అండి. ఆల్ ద సర్టిఫికేషన్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అండి. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వి గాట్ సర్టిఫికేషన్స్, ISO సర్టిఫికేషన్, బెస్ట్ CEO అవార్డ్, వాట్ నాట్ అండి, బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ. ఓకే, సో వీ టుక్ దిస్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డ్ ఇన్ 2017-18-19 అండి. కంటిన్యూస్గా 3 years వీ టుక్ ద బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ. న్యూట్రాసిటికల్ కంపెనీ అంటే నథింగ్ బట్ ఆఫ్, ఇప్పుడు బాగా మనం కోవిడ్ టైంలో వింటూ ఉన్నామండి, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని అంటే సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మీ వాయిస్ వినిపిస్తలేదు. యా, సో బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ, వీఆర్ గివింగ్ ద హెల్త్ సప్లిమెంట్స్ అండి. హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చి అంటే విటమిన్ సి అంటాం కదా, ఈ కోవిడ్ టైంలో చాలా మంది చెప్తూ ఉన్నారు విటమిన్ సి తీసుకోండి, విటమిన్ డి తీసుకోండి అని చెప్పేసి, అలాంటి విటమిన్స్ ని న్యాచురల్ గా అందించే కంపెనీ అండి. సో ఆ ప్రాసెస్ లోనే వి గాట్ కంటిన్యూస్లీ 17-18-19 లో వి టుక్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డ్. దిస్ ఇస్ వాట్ ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అండి, వరల్డ్ క్లాస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్. వై? బికాస్ వరల్డ్ క్లాస్ అంటే ఇక్కడ తయారు చేసే ప్రొడక్ట్ అన్ని కూడా ఇందాక మీకు చెప్పిన 7 countries వెళ్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచి మ్యానుఫాక్చర్ అయి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వరల్డ్ క్లాస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్. సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఈ కంట్రీస్ లో ఆల్రెడీ మనం ఎంటర్ అయి ఉన్నాము. నెక్స్ట్ 20 countries అని చెప్పాను కదా, దీస్ ఆర్ ద కంట్రీస్ అనమాట. ఇక్కడ మనం రిమైనింగ్ కంట్రీస్ లో స్టెప్ ఇన్ చేయబోతున్నాం, సౌత్ ఆఫ్రికా, ఘనా, ఖతర్, ఫిలిపీన్స్, లైక్ ఇలాంటి కంపెనీస్ లో మనం ఎంటర్ అవ్వబోతున్నాం అండి. ఓకే, సో ఆల్రెడీ వీ గోట్ ద సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్ ఫ్రమ్ సౌత్ అరేబియా అండ్ దుబాయ్ అండి. సో నాట్ ఓన్లీ ఇండియా అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంట్రీ ఒక సర్టిఫికేషన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ. సో ఇండియా మాత్రమే కాదండి, ద టఫ్ కంట్రీ సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి ప్లేసెస్ లో కూడా వీ టుక్ ద సర్టిఫికేషన్స్. అంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఇక్కడ మీకు అర్థమైపోతుందండి, వాట్ హౌ మచ్ లైక్ ప్రొడక్ట్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది. సో ప్రొడక్ట్ ఇంకా బాగా చెప్పాలి అని అంటే ప్రొడక్ట్, ప్రతి ప్రొడక్ట్ మీద అండి బై బ్యాక్ పాలసీ అని చెప్పి రాసి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రొడక్ట్ కనుక నచ్చకపోతే 30 days లోపల అండి యూ కెన్ రిటర్న్ ద ప్రొడక్ట్ అండ్ యూ కెన్ టేక్ బ్యాక్ యువర్ మనీ అండి. సో ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్ట్ మీద రాసి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ కంపెనీ అండి, ఎవరికైనా మీకు ప్రొడక్ట్ నచ్చలేదు అంటే యూ కెన్, మీరు యూజ్ చేసినా సరే 25% ప్రొడక్ట్ యూజ్ చేసినా సరే మీరు ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి నాకు నచ్చలేదు అని చెప్పేసి ఒక రిటర్న్ ఫామ్ ఉంటుంది, దాన్ని రాసి మీరు బ్యాక్ చేసేస్తారు, మీ మనీ మీరు తీసేసుకుంటారండి. అలాంటి కేసెస్ చాలా తక్కువ, బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ అండి.
ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు రిటర్న్ చేసిన కేసెస్ ఎక్కడ లేవు. ఓకే, దట్ ఈస్ వాట్ ద క్వాలిటీ దే ఆర్ మెయింటైనింగ్. ఇక ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇంకో 1 అవర్ పడుతుందండి. బట్ వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి మీరు చూస్తున్నవన్నీ కూడా సప్లిమెంట్స్ అనమాట. సో విటమిన్ సి, విటమిన్ డి అని చెప్పేసి ఏవైతే ప్రొడక్ట్స్ ఏవైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ సప్లిమెంట్స్ అనమాట. సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెంచుకునే దానికి స్కోప్ ఉంటుంది. సో ఈ వీటి గురించి మాట్లాడుకుంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుందండి. ఐ టేక్ సపరేట్ సెషన్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద సప్లిమెంట్స్ అండ్ ఇవన్నీ మీరు ఇంట్లో డైలీ యూస్ చేసుకునే ప్రొడక్ట్స్ అండి, లైక్ షాంపూ, హెయిర్ ఆయిల్, ఓకే, సోప్స్, హ్యాండ్ వాష్, ఫుట్ కేర్ క్రీమ్, ఓకే, లేడీస్ యూస్ చేసుకునే మస్కరా, కాజల్, లిప్స్టిక్, ఓకే, స్కిన్ ఫార్ములా, స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, పేస్ట్, బ్రషెస్, డిష్ వాష్, ఎవ్రీథింగ్ అండ్ వాట్ నాట్ మీరు ఇంట్లో యూస్ చేసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్, బ్రేక్ఫాస్ట్ సెరెల్, టీ పౌడర్ అండ్ కుకింగ్ ఆయిల్, లైక్ దట్ సో మెనీ ప్రొడక్ట్స్ అండి. అన్నీ కూడా మీ హెల్త్ని కాపాడడానికి యూస్ చేసే ప్రొడక్ట్సే. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను. సో ఇది చూడండి ఇక్కడ లైట్ హౌస్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి. ఆల్మోస్ట్ సర్టిఫైడ్ బై WHO అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫై చేస్తారు అంటే మీ హెల్త్కి. దీనిలో కొలెస్ట్రాల్ 0 అండి. మీ హెల్త్కి ఏదైతే ఉపయోగపడుతుందో, మీ హెల్త్ని ఏదైతే బాగు చేస్తుందో అలాంటి ప్రొడక్ట్స్ని మాత్రమే మనం ఇక్కడ సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీ హెల్త్ని పాడు చేసే ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరగదండి. ఓకే, అండ్ ఐ షో యూ ద లైక్ అంటే మనకు టైం పర్మిట్ చేస్తే ఐ షో యూ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆల్సో. So these are the hero products of our company andi. See what are the products we are recommending under andi. So meer bayta use chese oil ki mana oil ki difference enti ante, we use only rice bran oil andi. Rice bran oil maatrame enduku manam recommend chestunnam Vestige lo ante, so only this rice bran oil only having cholesterol 0 andi. 90% manaki heart problems vachedi, diseases vachedi oil valane. Manam liters liters oil vaadtu untam, andulo full cholesterol untundi. దాని వల్ల అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దట్స్ వై WHO ఏం చెప్తుందంటే యూజ్ రైస్ బ్రాన్ ఆయిల్ అంటుంది. సో అదే రైస్ బ్రాన్ ఆయిల్ మనం వాడుతున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే మనం రికమెండ్ చేస్తున్నాం. ఐ విల్ టెల్ యూ 1 మోర్ ఎగ్జాంపుల్ అండి, సో దట్ యుల్ గెట్ సమ్ క్లారిటీ కొత్త వాళ్ళు ఉంటే కనుక. ఇందాక మనం మాట్లాడుకున్నాం సోప్ గురించి, పేస్ట్ గురించి. బయట దొరికే ఒక సోప్ తీసుకుంటానండి. ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంతూర్ సోప్ అండి. సో సంతూర్ సోప్ తీసుకుంటే అంటే నేను ఎక్కడ కన్విన్స్ అయ్యాను అట్ ద బిగినింగ్ they told about these all products and I'm not at all convinced anamata. So they told me Anwar, you already an educated person, I want to tell you in technical way. Vaale em chepparante Anwar, take an example, any one soap naaku cheppandi annaru. I told that Santoor soap ani cheppanu. Santoor soap nu brand chusi kontava, quality chusukuntava ani adigaru. Sir, brand kante kuda quality is very important ani cheppes annanu. Then he told me Anwar, soap quality ni ela decide chestava annaru. అంటే ఐ డోంట్ నో సార్ అన్నాను, బికాస్ మనం సోప్ కొనుక్కోవడం తెలుసు కానీ క్వాలిటీ మనకు అంత అవసరం లేదు కాబట్టి. సో సోప్ గురించి నేను మాట్లాడలేదు. దెన్ హీ టోల్డ్ దట్ ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉంది, అందరి చేతిలో గూగుల్ ఉంది. సో యూ జస్ట్ గో అండ్ ఓపెన్ అండి. సోప్ క్వాలిటీని డిసైడ్ చేయాలి అంటే దేని బట్టి డిసైడ్ చేస్తామంటే TFM అని ఉంటుందండి, టోటల్ ఫ్యాటీ మ్యాటర్. TFM టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అని ఉంటుంది. అది కనుక TFM అనేది గ్రేటర్ దాన్ 75 ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ గుడ్ సోప్. ఒకవేళ TFM కనుక లెస్ దాన్ 75 ఉంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బ్యాడ్ సోప్. సో ఆయన దగ్గర ఉన్న సోప్ తీసి చూపించారండి. దీని TFM ఎంత ఉంది అనవాలని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న సోప్ చూస్తే గ్రేడ్ 1 సోప్ అండి, 76 TFM ఉంది. దెన్ నౌ చెక్ ఇట్ అన్వర్, సంతూర్ కి ఎంత ఉంది ఒకసారి చెక్ చేసి చెప్పు నాకు అన్నారు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ 1 మినిట్ అండి, టైం అయిపోయినట్టుంది. ఒక్కసారి అందరు మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఐ టెల్ యూ సమ్ మోర్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అండి. ఒక్కసారి అందరు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ లింక్ తోటి కనెక్ట్ అవ్వండి.